నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో పవిత్ర రంజాన్ మాసాలు ఘనంగా, అయితే ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో ఘనంగా జరిగాయి. కువైట్ లో ఉన్న లక్షలాది మంది ప్రజలు కువైట్ లోని మసీదులకు వెళ్లి ప్రార్థనలు కూడా చేయడం జరిగింది. అలాగే ఈద్ పండుగ కూడా ముగిసింది. తాజాగా ఒక కువైటీ పౌరుడు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. కువైట్ లోని కొన్ని మసీదులు మూసివేయబడుతూ ఉన్నాయని చెప్పి, ఆ యొక్క మసీదులు మూసివేస్తూ ఉన్నప్పుడు నాకు నిజంగా బాధ కలిగిందని చెప్పి ఆ యొక్క కువైటీ పౌరుడు స్థానిక మీడియాకు తెలిపాడు. ఇంతకు ఆ యొక్క మసీదులను ఎందుకు మూసివేస్తూ ఉన్నారు, ఎందుకు మూసివేయవలసి వచ్చిందని చెప్పి మనమైతే తెలుసుకుందాం. పవిత్ర రంజాన్ మాసంలో మనం చూసుకుంటే లక్షలాది మంది కువైటీ ప్రజలు మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని మసీదులలో మనం చూసుకుంటే కేవలం ఒక వరుస మాత్రమే ప్రార్థనలు చేసేందుకు కేవలం 5 మంది 10 మంది మాత్రమే మసీదులకు వస్తూ ఉన్న మసీదులనైతే అధికారులు గుర్తించడం జరిగింది. అధికారులు గుర్తించిన తర్వాత ఒక మసీదును మూసివేయకుండా తన యొక్క కార్యకలాపాలు కొనసాగించాలంటే ఆ యొక్క మసీదులో కనీసం 5 లైన్లు భక్తులు ఆరాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఉండవలసిన అవసరం ఉంది. కానీ కొన్ని మసీదులలో మనం చూసుకుంటే 1 లైను మాత్రమే ఉండడంతో అటువంటి మసీదులను గుర్తించి అధికారులు మూసివేస్తూ ఉన్నారని చెప్పి ఒక కువైటీ పౌరుడు స్థానిక మీడియాకు తెలిపి తన యొక్క ఆవేదన వ్యక్తం చేశాడు. మసీదులను కూడా డబ్బు కోణంలో చూడకుండా, అది ఒక ఆధ్యాత్మికంగా ఉంటుంది కాబట్టి, కువైటీ ప్రజల నమ్మకం కాబట్టి మసీదులను మూసివేయద్దని చెప్పి కోరాడు. మళ్ళీ ఆ యొక్క కువైటీ పౌరుడి అభ్యర్థనను కువైట్ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గాని అలాగే కువైట్ ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటో వేచి చూద్దాం. ఎందుకంటే ఆరాధకులు తక్కువగా వెళుతూ ఉండడంతో అయితే అక్కడ ఉన్న ఇమాములకు గాని లేకపోతే మసీదు నిర్వహణకు ఖర్చులు ఎక్కువ అవుతూ ఉన్నాయని చెప్పి, ఆర్థిక బడ్జెట్ లోపం కారణంగా ఇటువంటి నిర్ణయాలను అమలు చేస్తూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఏది ఏమైనా సరే దీనిపైన కువైట్ ప్రభుత్వం స్పందించి మసీదులు మూసివేయకుండా వాటిని నిర్వహించాలని చెప్పి మనమందరం కోరుకుందామన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.